నువ్వు టెన్షన్ కాకు విమల్, కావాలంటే నువ్వే చూడు. బస్ గ్రౌండ్లో అర్జెంటీనా ఓడిపోదు. మనం ఓడిపోయావని ఇక్కడెవరూ టపాకాయలు పేల్చరు, వాటిని మనమే పేల్చుతాం. మన ప్రార్థన ఈసారి వృధా కాదు, కాస్త వేచి చూడరా. మెహర్ పెళ్లి గురించి ఆలోచిస్తున్నావు కదా? జీవితంలో మనం కోరుకున్న విషయాలన్నీ జరిగితే ఇక థ్రిల్లే ఉంటుందిరా. నేనేం ఫీల్ అవ్వలేదు, అందరి ఫ్యాన్స్ లాగే నేను అనుకున్నాను. నాకున్న ఒకే ఒక ఆశ మన టీం వరల్డ్ కప్ గెలిచి తలెత్తుకోవాలన్నది. ఇంకో ఆశ ఏంటంటే మెహర్. ఈ రెండు విషయాల గురించి నేను ఏనాడైనా ఆశగానో అత్యాశగానో ఎప్పుడైనా నేను మాట్లాడే అది మీరు విన్నారా? కానీ ఇప్పుడు చివరికి నేను మాత్రం ఒంటరి పండైపోయాను. విమల్ ముందే వచ్చేసావే. ఈరోజు మన టీం ఓడిపోతుందని ఎవరు వచ్చినట్టుగా లేదు. ఒక్కొక్కరుగా వస్తారు మాస్టర్. రాని Petersburg born to Nigerian parents and there are English league links to the rest of the team. Victor Moses, Wilfred Ndidi, New Stoke signing, Ogunekano Etebo, Kelechi Iheanacho and Ahmed Musa. Two goals against Iceland. పెట్టుకుని మీ ఇంటికి తీసుకెళ్తావా? మన రెండు కుటుంబాల వాళ్ళు బాధపడుతూ ఉండాల్సి ఉంటుంది. నేను నా బాధని తట్టుకోలేను నాన్న, నన్ను క్షమించండి.
ఇలా చూడండి, కాదు ఇప్పుడు ఇలా చెప్తున్నానని అనుకోవద్దు. ఒకే కూతురని తనని బాగా గారాభంగా ముద్దుగా పెంచారు కదా, అందుకే తను ఇలా చేసింది. ఇప్పుడు బాధపడి ఏం ప్రయోజనం చెప్పండి. నేను బాధపడేది అందుకు కాదు, రేపు జరగబోయే పెళ్లికి విమల్ కుటుంబము బంధువులు వచ్చినప్పుడు వాళ్ళకు వెజిటేరియన్ ఫుడ్ వండాలి కదా. ఈ అర్ధరాత్రప్పుడు వంట వాళ్ళని నేను ఎక్కడికనే వెళ్ళి వెతకను. అందరూ సలహా ఇచ్చేవాళ్ళే, మన అమ్మాయి ఉందే ఏమనాలి దీన్ని. కేళ్ళను అసలు మార్చలేవరా బాబు. మీరు వెజిటేరియన్ కదా, వెజిటేరియన్ వంట వాళ్ళ కోసం. మా పెళ్ళికొడుకింటికే ఫోన్ చేసి చెప్పు, వెళ్ళొద్దని రేపు పొద్దున వాళ్ళు బయలుదేరి వచ్చారు కనుక. రేపు పెళ్లికి ఎక్కువ మంది వస్తారు, వంటలపై చూడండి, హుషారుగా ఉండాలి. అలాగే సార్. మైకేల్, పెళ్లిలో చిన్న మార్పు జరిగింది, దాన్ని మీరేం పట్టించుకోవద్దు. హిందోళంలో ఓ పెళ్లి పాట ఉందిగా, దాన్ని హుషారుగా పాడండి. మీకు పిల్లలు పుట్టారంటే హిందువుల పేరు పెడతావా ముస్లిం పేరు పెడతావా? హిందువులు ఆలోచించడానికి ఏముంది స్కోబర్, అమ్మాయి అయితే తనే పేరు పెడుతుంది, మగ పిల్లాడైతే ఆల్రెడీ పేరు సెట్. ఏం పేరు? ఆండ్రే లియో. ఆండ్రే లియో? అరే లియో మన మెస్సీ పేరు కదా. అవును, ఆండ్రే లియో. ఆండ్రే అంటే నా పేరు కదా. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకున్న మా ఊరి కథ. మా లైఫ్ హ్యాపీగా సాగుతుంది, మా టీం కూడా ఇలాగే హ్యాపీగా ఉంటుందని నమ్ముతున్నాను. ఇంకో విషయం కూడా ఉంది, మేము ఈ సంవత్సరం వరల్డ్ కప్ కొట్టకపోవచ్చు, ఎప్పటికీ కొట్టలేకపోవచ్చు, కానీ ఏది ఏవైనా సరే అప్పుడు ఇప్పుడు ఎప్పుడు అర్జెంటీనా జిందాబాద్.